నమస్కారం. టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు, అయ్యప్ప భక్తులు సైతం తీరంలో పుణ్యస్నానాలు. ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. ముఖ్యమంత్రి ఇప్పటికైనా చొరవ తీసుకొని ఆగిన బకాయిలను చెల్లించాలని కార్మికుల ఆవేదన. పగట్ పండుగ ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు వెల్లడి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆవరణలో ఓ వ్యక్తి చెట్టు ఎక్కి ఆత్మహత్యా యత్నం. తన తమ్ముడు సత్యం 50 మీటర్ల దూరంలో బోర్ వేయడంపై అతనిపై చర్య తీసుకోవాలని కలెక్టర్కి ఫిర్యాదు. ప్రకాశం జిల్లా చిరాల ఊడరేవు సముద్ర తీరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయ్యప్ప భక్తులు సైతం తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి సైకత శిల్పాలు తయారు చేసి ప్రమిదలో దీపారాధన చేశారు. తెల్లవారుజామునే 4 గంటల నుండి భక్తుల రాకతో సముద్ర తీరంలో సందడి వాతావరణం నెలకొంది. తీరం మొత్తం భక్తులు ప్రమిదలో దీపారాధన చేసి భక్తిభావాన్ని నెలకొల్పారు. సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించిన మహిళా భక్తులకు వస్త్రాలు మార్చుకోవడానికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. తీరంలో ఏ విధమైన అసాంఘిక చర్యలు జరగకుండా చీరాల గ్రామీణ వలయాధికారి జే శ్రీనివాసరావు పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తును నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపార్ట్ కార్యదర్శి ఏలిషా మాట్లాడుతూ గత 7 ఏళ్ల నుండి ఆగిపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. యాజమాన్యం మా పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామని, ఇది ఇలాగే కొనసాగితే ధర్నా కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని, యాజమాన్యం కార్మికులను తగ్గించే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా చొరవ తీసుకుని ఆగిన బకాయిలను చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కేవీ రావారావు, రీజనల్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు బత్తుల శ్యాములు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని డిపోల్లో ఈరోజు రేపు అంటే 12, 13 రెండు తేదీలు ధర్నా పెట్టమని రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈరోజు చీరాల డిపోలో కూడా ధర్నా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏమిటి ధర్నా కార్యక్రమం అంటే, ఏదైతే స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన తర్వాత స్ట్రైక్ నోటీస్ ద్వారాగా ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాలు మొత్తం అమలు చేయాలనేది మెయిన్గా ప్రధాన అంశము. ఏమిటి ఒప్పందాలంటే, ఏదైతే చనిపోయిన ఉద్యోగస్తులు ఉన్నారో కారు నియామకాలకి అవి వెంటనే వాళ్ళకి కారు నియామకాలు భర్త చేయాలి. అదేవిధంగా ఇంకా 29 మంది కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ ఎంత విధులు తీసుకెళ్ళి రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా ఏదైతే జూనియర్ అసిస్టెంట్ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి 10th క్లాసు లిమిట్ లేకుండా వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్ పాస్ అయిన వాళ్ళకందరికీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవ్వాలి. అదేవిధంగా ఏడీసీలు ఎక్కువని, ఏదైతే పనిభారం పెంచి ఉన్న ఏడీసీని తగ్గించే సర్క్యులర్ రద్దు చేయాలని, అట్లాగనే ఈ మళ్ళీ కార్మికులకి మరి ఏదైతే ఇంక్రిమెంట్ మన ఒప్పందంలో భాగంగా 40% అరియర్స్ ఉంది, అది 9వ నెల ఆఖరికి ఇవ్వాలి. ఇది 11వ నెలగా వస్తూ ఉంది, ఇంతవరకు ఇవ్వలేదు. ఆ ఏరియర్స్ ఏమంటే రిలీజ్ చేయాలి. అదేవిధంగా మరి ఇంక్రిమెంటు, మరి కుటుంబ నియంత్రణ ఇంక్రిమెంటు, ఆ ఇంక్రిమెంటు ఇప్పుడు కొత్తగా సర్క్యులర్ ఒకటి తీసుకొచ్చి ఆ ఇంక్రిమెంట్ లేదని ప్రవేశపెట్టారు. కనుక అది యథావిధిగా కొనసాగించాలనేది, ఇవన్నీ డిమాండ్లన్నీ మీద ఈరోజు రేపు ధర్నా కార్యక్రమం పెట్టారు. కనుక దాంట్లో భాగంగా చీరాల డిపోలో ఈరోజు ధర్నా పెట్టాం.
విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జిమ్మయ్యవలస మండలం గోరమ్మపేట గ్రామంలో శ్రీ సాయి డెంటల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ శ్రీకాకుళం జిల్లా వారిచే ఉచిత వైద్యం శిబిరం నిర్వహించారు. విజయనగరం జిల్లా దాసరి సంఘ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మరియు గవరంపేట గ్రామస్తులు సహాయంగా నిలిచారు. ప్రతి సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావనిలో భూ సమస్య పరిష్కారం కోసం గట్టు మండలానికి చెందిన ఓ రైతు రాగా, అక్కడే ఉన్న రెవెన్యూ ఉద్యోగులు రైతుపై ఆగ్రహం వ్యక్తం చేయగా అక్కడే ఉన్న మరికొందరు రైతులు రెవెన్యూ ఉద్యోగులపై లంచాలు తీసుకుని పనిచేయడం లేదని ఆరోపించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే గట్టు మండలం మాచర్ల గ్రామానికి చెందిన రాముడు కలెక్టరేట్లో తమ గూడు విన్నపించేందుకు కలెక్టరేట్కు వచ్చాడు. ఎన్నిసార్లు తిరిగినా కూడా సమస్య పరిష్కరించలేదని మీడియా ముందు తమ గూడు వినిపించారు. తహసీల్దార్ విజయరెడ్డి హత్య నిరసిస్తూ రెవెన్యూ సిబ్బంది గత 4 రోజుల నుంచి ధర్నాకు రాగా గమనించిన మీడియా రైతుపై ఆవేశంతో ఆగ్రహించారు. ఆగ్రహించిన రైతు గతంలో సమస్య పరిష్కారాన్ని చూపించండి. ఆగ్రహించిన రైతు గతంలో సమస్య పరిష్కారాన్ని గట్టు ఎంఆర్ఓకి లంచాలు తీసుకున్నా ఇప్పటి వరకు సమస్య పరిష్కరించలేదని రైతు ఆరోపించారు. తహసీల్దార్ కార్యాలయంలో సమస్య పరిష్కరించలేకనే మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగవలసిన పరిస్థితి వచ్చిందని, ఎన్నిసార్లు అధికారుల కాళ్ళ చుట్టూ అరిగేలా తిరుగుతామని విఆర్ఓ తహసీల్దార్ వేలవేలకు లంచాలు తీసుకుంటున్నారని అన్నారు. ఒక తహసీల్దార్ చనిపోతే అందరూ 4 రోజుల నుంచి కార్యాలయాల బంద్ పెట్టి ధర్నాలు చేస్తున్నారే కానీ అదే రైతు ఇదే రెవెన్యూ సిబ్బంది వల్ల చనిపోతే ఏ ఒక్కడు స్పందించే ఆక్రోశం వెళ్లిపుచ్చుకోడా అని అన్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నారు కానీ లంచాలకు మరిగి పనులు ఎందుకు చేయడం లేదని రైతు వారిపై మండిపడ్డారు. అక్కడున్న పోలీస్ సిబ్బంది రైతులకు రెవెన్యూ సిబ్బందికి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. కలెక్టర్ గారు పైన సెప్టెంబర్ నెల నుంచి ఈ రోజు వరకుగా ఇది మీడియా కనపడతలేదా? ఇక్కడ చూడండిగా, ఇది కలెక్టర్ గారు సంతకం కదా, ఇది ఇది ఫస్ట్ ఇది కలెక్టర్ సంతకం కాదా? ఇది ఇది చూడండి, ఇది కలెక్టర్ సంతకం కాదా? పెద్ద మాట్లాడతారు, ఎవరు లేదు, వాళ్ళే గొడవలు పెట్టేది, వాళ్ళే గొడవలు పెట్టేది, వాళ్ళే రెవెన్యూ వాళ్ళు వియర్ అక్కడి నుంచి కావాలని కాడ నుంచి లంచాలు తీసుకొని కంపల్సరిగా గొడవ పెట్టేది వాళ్ళే. ఎవరు అనుమతి చేయాలి నడుస్తుంది? అది కాకుండా చేసి ఈ రోజు సంబంధం తిప్పి ధర్నా చేస్తారా? ఒక ఎంఆర్ఓ చచ్చిపోతే ధర్నా చేస్తున్నారు? చిక్కు చర్యం లేదా? చిక్కు చర్య లేదా? ఈ తాత భూమి పెండింగ్ ఉండదు. అదే ఇది ఏది ఉప్పల్లో సుందరరాజు ఎంఆర్ఓ భూమి పెండింగ్ లో ఉంటే 6 నెలల తిరిగి కాదు నేను చేపించిన చిక్కు చర్య లేదు కదా గడ్వాల ఆడి వాళ్ళకు. లేదు, ఇక్కడ చూడు, నేను చూస్తున్నావు చూసినావు కదా, మీడియా కూడా అంత కవర్ అవుతుంది. ఆ కవర్ కానీ కాకపోయారు కానీ బాధ ఉంటే ఈ సిక్కి నచ్చా ఈ సిక్కి ఇచ్చారు కలెక్టర్ కాదా? పోయిన సెప్టెంబర్ నుంచి ఇప్పుడు ఎంత ఒక్క సంవత్సరం తిరుగుతున్నాము, కలెక్టర్ ఆఫీసులు లంచమే, ఆర్డీ ఆఫీసులు లంచమే, ఎంఆర్ ఆఫీసులు లంచం, ప్రతి లంచం 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 ఎక్కడ పోవాలి మేము? అరే పర్సెంటేజ్ లెక్కేస్తారు, 36.5 ఎకరాలకి ఎంత ఇస్తావు, ఎన్ని ఎకరాలు ఇస్తామంటే ఎక్కడ పోవాలా? 30% 150,000 రూపాయలు, 50% ఎట్లా చేయాలా, ఎక్కడ పోవాలా? ఇదేనా? నువ్వు చూస్తున్నావు కదా సార్ బాధ, ఎంత ఎంత బాధ అంటే అంత. ఏమి 4 పిల్లలు విడిచిపెట్టి ఎన్ని దినాలు తిరగాల, ఏమి కథ? సంగారెడ్డి జిల్లా ఆందోర్ మండలం జోగిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉమ్మడి వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు టి నరేష్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. సమయానికి అనవసరంగా బస్సులు లేక అటు ప్రయాణికులు ఇటు విద్యార్థులు నానా ఇబ్బందులు అవస్థలు పడుతున్నారని అన్నారు. వచ్చే ఒక్క బస్సుపై చూస్తే ప్రయాణికులు విద్యార్థులు చాలా ఎక్కువగా ప్రమాదంగా ప్రయాణం చేస్తున్నారు. పైగా ప్రైవేట్ డ్రైవర్ నడిపేటప్పుడు అరిచితిలో ప్రాణం పెట్టుకునే పాఠశాలకు వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరి చాలా అధ్వానంగా మారిందంటూ ఆయన కోరారు. సమ్మె వల్ల ప్రజలు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆర్టీసీ కార్మికులతో అధికారులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా ట్యాంక్ బండి పైన చూసే సమ్మె కార్మికులు శాంతియుతంగా చేస్తుంటే అధికార దాహంతో ప్రభుత్వ పోలీస్ బలగాలతో కార్మికులను కొట్టడం చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నామన్నారు. అదేవిధంగా విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయంటూ వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్, నాయకులు సాయి, ప్రసాద్, గౌడ్, మహేష్ యాదవ్, రియాజ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యకి పరిష్కారం చూపాలని చెప్పేసి కూడా మేము వైసీపీ విద్యార్థి విభాగంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమ్మె ద్వారా ఈరోజు విద్యార్థులే కాకుండా ఈరోజు ప్రజలు కూడా అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యారంగంలో విద్యార్థులు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ రాక ఈరోజు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నప్పటికీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు విడుదల చేయడంలో మాత్రం జాప్యం చేస్తూ ఉంది. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించి ఈరోజు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హాస్టళ్లకు సంబంధించింది హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా హాస్టల్లో నెలకి 2 సార్లు హెల్త్ చెకప్ చేయించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. అదేవిధంగా హాస్టల్లో ఈరోజు విద్యార్థులు అంటే గురుల పాఠశాలలు కానివ్వండి, సంక్షేమ హాస్టల్లో కానివ్వండి, ఈరోజు విద్యార్థులు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి కనబడుతూ ఉంది. అందుకే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి హాస్టల్లో నెలకు 2 సార్లు ఈరోజు హెల్త్ చెకప్ చేయించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా విద్యారంగంలో విద్యార్థులు ఏదైతే సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటిని తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో వైసీపీ విద్యార్థి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పేసి కూడా ఆ రకంగా మేము ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. వరంగల్ జిల్లా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సలహా మండలి సభ్యుడిగా నియామకమైన మోడెం ప్రవీణ్ ను వరంగల్ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో JNS బాక్సింగ్ హాల్లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ కమిటీ సెక్రటరీ నరసింహరాములు, పార్థసారథి రఘు, సుధాకర్, బాక్సింగ్ కోచ్ శాంసన్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. మరియు సామ్సన్ పుత్రుడు రఘు అందరికీ అర్జున్ అందరికీ చంటి అందరికీ బాక్సింగ్ మిత్రులు అందరికీ నేను నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరియు నాకు ఇంతకు సంపాదించి పెట్టిందంటే బాక్సింగ్ ఎందుకంటే నేను ఎల్బి కాలేజీలో చదివేటప్పుడు ఒక యూనియన్ లీడర్గా ఎదగడానికి బాక్సింగ్ తోడ్పడ్డది. మరియు క్రీడల్లో ఎక్కువ నేను ఉల్లాసంగా స్థానంగా ఉంటూ ఎక్కువ క్రీడల్లో ఉండడం వల్ల ఎక్కువ పేరు తెచ్చి నా కాలేజ్ ప్రెసిడెంట్గా ఫస్ట్ ఎల్బి కాలేజ్ ప్రెసిడెంట్గా ఎదిగి తర్వాత అచ్చలంచలుగా రాజకీయాల్లో వచ్చిన నేను ఖచ్చితంగా ఈ బాక్సింగ్ నేను ఒకసారి నా కూడా తరఫున మరియు ఎమ్మెల్యే గారు నరేంద్రమైన తరఫున నేను సహాయశక్తుల సహకారాలను అందిస్తానని తెలియజేస్తున్నాను. దళిత శక్తి ప్రోగ్రాం డిఎస్పీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విద్య, వైద్యం, ఉపాధి కొరకై డిఎస్పీ మార్చ్ నిర్వహించడం జరిగింది. నిరసన కాలినడకకు ముందుగా ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారికి డిఎస్పీ ఆధ్వర్యంలో మరొక విజ్ఞాపన పత్రాన్ని అందజేయడం జరిగింది. డిఎస్పీ మార్చ్ ముస్తానాబాద్ చౌరస్తా నుండి సుమారు 300 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ ప్రతినిధులు అందరితో ప్రారంభమై అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి అంబేద్కర్ గారి విగ్రహానికి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చిన అనంతరం 5 నిమిషాల పాటు రాస్తారోకు నిర్వహించడం జరిగింది. అనంతరం అక్కడ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన కాలినడకన చేరుకుని కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసనగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లకి ప్రజలందరికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ ప్రజలందరికీ కూడా మౌలికమైనటువంటి సదుపాయాలు అయితే ఏవైతే ఉన్నాయో విద్య, వైద్యము, ఉపాధి అవకాశాలు మరియు ఇల్లు, భూమి, ఆ భూమి కూడా సాగునీటి సౌకర్యం ఉన్నటువంటి భూమిని ప్రజలందరికీ పంపిణీ చేయాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారమే మేము భారత రాజ్యాంగాన్ని అమలు చేయమని మాత్రమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారమే ఈ 5 అంశాలని ప్రభుత్వము వెంటనే చేయాలని చెప్పి 100 రోజుల క్రితం అందరికీ మేము వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి కలెక్టర్ స్థాయి వరకు కూడా ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోవటం వలన ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. ఇప్పటికైనా ఈ జిల్లా కలెక్టర్ గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి
మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ ఐదు అంశాల పట్ల మీరే రాజ్యాంగ ప్రతినిధులు గనక, రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి ప్రతినిధులు గనక, దీన్ని మీరు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి కలెక్టర్ గారు, అట్లనే పై ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ ఐదు అంశాలని ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఈ రోజుతోనే కాకుండా భవిష్యత్తులో కూడా ఈ ఐదు అవకాశాలకు, ఈ ఐదు సదుపాయాలకు సంబంధించి సాధించేంత వరకు డిఎస్పీ నిరంతర పోరాటం చేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడున్నటువంటి లోకల్ ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎస్సీ ఎస్టీ ఈబీసీ ప్రజలందరికీ విద్యారంగంలో ఇప్పటి వరకు కేజీ టు పీజీ విద్య అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగంలో పొందుపరచబడింది. అన్ని దేశాలలో కూడా యూనివర్సిటీ స్థాయి వరకు విద్య ప్రభుత్వాధీనంలోనే నడుస్తూ ఉన్నది. కానీ ఈ రాష్ట్రంలో ప్రైవేటు పరమైపోయినటువంటి విద్యలో చాలామంది ఎస్సీ ఎస్టీ ఈబీసీల ఆ ప్రజల యొక్క బతుకులు చిన్నాభిన్నమవుతూ ఉన్నాయి. కనుక ప్రభుత్వమే ప్రైవేటు విద్యా సంస్థలలో చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ ప్రజలందరి పిల్లలకి ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలి. మీ ఆధీనంలో ఈ విద్యా సంస్థలు ఏర్పడేంత వరకు ఆ రకంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైద్య రంగంలో ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా మల్టీ లెవెల్ స్పెషాలిటీ హాస్పిటల్. మెదక్ జిల్లా రామాయణంపేట మండల కేంద్రమైన రామాయణపేటలో హెరిటేజ్ లో ఆఫర్ల పేరుతో ఘరానా మోసం, డేట్ అయిపోయిన వస్తువులు అమ్మకాలు వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా రామాయణపేట మండలంలో నూతనంగా ప్రారంభించిన హెరిటేజ్ లో డేట్ ఎక్స్పైరీ అయిన వస్తువులను ఆఫర్ల పేరుతో 50% డిస్కౌంట్ అమ్మకాలు జరుపుతున్నారు. హెరిటేజ్ లోకి వచ్చిన కస్టమర్లు వస్తువు డేట్ ను గమనించి, హెరిటేజ్ యజమానులను గమనించి, హెరిటేజ్ యజమాని నిలదీగా ఆయన సమాధానాన్ని ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యాలతో ఆడుతున్న హెరిటేజ్ సూపర్ మార్కెట్లను ఫుడ్ ఇన్స్పెక్టర్ విజిలెన్స్ ఆఫీసర్ కానీ హెరిటేజ్ పట్టించుకోకపోవడం వలన కానీ ఇలాంటివి జరుగుతాయని హెరిటేజ్ లో కొనుగోలు చేస్తున్న కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను సాలియానికి వస్తాను, నాకు ఒక్క రూపాయి అవసరం లేదు. నమస్తే, అస్సలాం అలైకుమ్. సస్వియాకర్ ఫ్రైడ్స్లో స్వయం సో రామన్పేటలో కొత్త హెరిటేజ్ షాప్ ఓపెన్ అయింది. ఇది వచ్చేసి రోజు ఒక్కరోజు వాడాలేదు, 50% ఆఫ్లో పెడుతూ ఇప్పుడు తీసుకోపోయినాక ఇది ఎప్పుడు తినాలి. ఒకసారి బిల్ చేసినాక రిటర్న్ తీసుకుంటా అంటూ తీసుకోదంట. సార్ ఎందుకు తీసుకోలేదు రిటర్న్? 50% ఉంది ఆఫ్. చెప్పండి మీరు. అది కాదు, మీరు మాట్లాడండి ఫస్ట్. అది ఎందుకు? అది అది ఎందుకు కాదు? ఇది మోసం కాదా? ఇది మోసం కాదా? ఎక్స్పైర్ అయితే ఎట్లా బ్లాక్మెయిల్ చేయండి. బ్లాక్మెయిల్ కాదు, నాకు వీడియో కాల్ పెట్టాను. బ్లాక్మెయిల్ చేయండి. బ్లాక్మెయిల్ కాదు, ప్రతిదీ వీడియో కాదు. ఇది ఎక్స్పైర్ డేట్ ఉంది. మనం 12 గంటల లోపు ఎట్లా వాడతాం? ఇది 50% పెట్టదు. ఎక్స్పైర్ అయినాక మనం రోగమస్తే ఉన్నారు. ఇన్న రెస్పాన్స్ అయ్యి రెస్పాన్స్ మళ్ళీ చెప్పమను. అదే చెప్పండి ఫస్ట్. వీడియో పని చేయండి. కాదు, ఎందుకు పని చేయాలి? ఇది ఎట్లా అంటే మొత్తం మోసమే చేస్తుంది. వీళ్ళు కార్డు ఇస్తుంది, వాళ్ళ 100 రూపాయలు ఎక్స్పైర్ అవుతుంది. అది కూడా చెప్తలేదు. చెప్పాలి కదా ఫస్ట్, మెంబర్షిప్ చేసినాక మనం. ఇది మోసం కాదా? ఇది ఇప్పుడు ఎక్స్పైర్ అవుతుంది. ఇది 18 రూపాయలకు ఉంటాం మనం. రోగం వస్తే ఎట్లా? ఇది రెస్పాన్సిబిలిటీ మీరు ఇస్తారా? నాకు చెప్పండి. వీడియో బంద్ కాదు కానీ చెప్పండి, రెస్పాన్స్ ఇవ్వాలి. ఇది మీరు అది వీడియో సార్ స్వయం సో ఇది ఒకసారి చెక్ చేయండి. ఇది ఎక్స్పైర్ అయ్యి ఫ్రూట్ ఇన్స్పెక్టర్ ఎవరు ఉన్నారో రామన్ పేట్ స్టోర్ లా కంపల్సరీ చెకింగ్ చేయాలి. అది పక్కకు పెట్టాలి. ఇది డైలీ కస్టమర్, డైలీ వస్తుంది. ఆయన కావాలంటే ఆఫర్ ఉంది. కావాలని కాదు సార్, ఎక్స్పైర్ ఇప్పుడు 3 తారీఖు ఉంది. అది ఎట్లా? పత్రిక కావాలని వస్తువు తీసుకెళ్తాయి. కావాలని నేను విలేకరు కాదు, నేను విలేకరు చెప్తున్నాను. నాది 40 లైవ్లు ఉంటాయి సార్. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పెడతా. క్రియేట్ కాదు, నాకే క్రియేట్ చేయను. కంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం చెప్పు. క్రియేషన్ ఉంటుందా? మన ఏదైనా డామినేషన్ చేస్తే క్రియేషన్ ఉంటుంది. మనది ఇది మెంబర్షిప్ ఎక్స్పైర్ ఉంది. అది ఎక్స్పైర్ ఉంది. అది ఇప్పుడు తింటా నేను. రోగం వస్తే నేను రెస్పాన్సిబిలిటీ ఇస్తాను. రిటర్న్ తీసుకుని చెప్తున్నా. పద్ధతి నువ్వు మాట్లాడు ఫస్ట్. ఇవాళ లాస్ట్ రోజు ఉంది. ఇవాళ మళ్ళీ ఇయ్యదు. అది పండగ పెట్టేసేయాలి. అది మార్నింగ్ తింటాను. ఎట్లా మామూలు ప్రతి 5-6 సమస్యలు విన్నాం. వీడియోతో నీకేం సంబంధం? నీ జాబ్ నువ్వు చేయాలి. అది ఎట్లా ఇప్పుడు 3 అంతా అవి
కూడా అంతా ఇది అమ్మినాక రోగం వస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీ హెరిటేజ్ యజమాని ఏమైనా ఇన్సూరెన్స్ దాని గురించి కవర్ చేస్తారా మీరు? మేము ఎక్స్పైర్ అమ్మట్లేదు ఇక్కడ అది తీసుకోవాలి సార్. అది ఇప్పుడు 10 గంటల టైం అవుతుంది, వాడు ఎట్లా తింటుంది అది? సో ఇన్సూరెన్స్ చెప్పండి. రిటర్న్ మనం బిల్ కట్టినాక రిటర్న్ కాదంట. ఇప్పుడు నేను ఇప్పుడు తినాలి, తినకపోతే ఎట్లా? 18 రూపాయలు సమస్య కదా. ఇంకోటి వేరే తీసుకుంటామని చెప్తున్నాం కానీ అది ఒకసారి బిల్ అయినా రిటర్న్ కాదంట. అది రిటర్న్ కాకపోతే ఎట్లా? తాటలో ఈరోజు కదా, అది ఎప్పుడు వాడతారు? ఇప్పుడు ఇప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడు వాడతారు? బలవంతంగా ఇవ్వట్లేదు కదా, ఆఫర్ ఉంటే పెట్టాలి కదా. అది తెలివైన తీసేస్తాడు, రోగం వస్తే ఎట్లా ఇప్పుడు అంకి సార్? అలాంటి కడప జిల్లా నగరంలోని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఆఫీస్ నందు మున్సిపల్ వర్కర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు రవి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 18,000 ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే వాళ్ళకి ఇవ్వాలని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన హెల్త్ అలవెన్స్ సంబంధించిన, ఇంజనీర్ సెక్షన్ సంబంధించింది, మొత్తం శానిటేషన్ సంబంధించిన వేతనాలు సంబంధించి వేతనాలు పెంచమని అడుగుతున్నాం. ఇప్పటికే దాదాపు విభజించు పాలించని ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే వాళ్లకు ఇంతవరకు వేతనాలు పెంచలేదు. అట్లాగే మన శానిటేషన్ కార్మికులకు సంబంధించింది, ఇంతవరకు 6,000 రూపాయలు పెంచినారు, కానీ అది నార్మల్ పెంచిన సందర్భంగానే అట్నే ఉంది. అయితే మేము ఒకటే అడుగుతున్నాం, అయ్యా నువ్వు హెల్త్ అలవెన్స్ పెంచావు, మేమేం అడుగుతున్నాం? నువ్వు కనీస వేతనం మేము 18,000 రూపాయలు పెంచినామని సంఖ్యలు గుర్తుకుంటున్నారు, మాకేమి అభ్యంతరం లేదు, మీరు పెంచినారు 6,000. మేమేం అడుగుతున్నామంటే పెంచిన వేతనంలో ESIPF కట్ చేయండి, అట్లాగే ఇంజనీర్ సెక్షన్ వాళ్ళకి కానీ టెక్నికల్ నాన్ టెక్నికల్ వేతనాలు ఇవ్వండి. వాళ్ళు పనిచేసేది వేరు, శానిటేషన్ కార్మికులు పనిచేసేది వేరు. వాళ్లకు సంబంధించిన పెంచిన అలవెన్స్ సంబంధించిన ESIPF కట్ చేయండి, అట్లాగే హెల్త్ అలవెన్స్ సంబంధించిన వాళ్ళు ఇంతవరకు ఇది చేయలేదు. నామమూర్పంగానే ఈరోజు మున్సిపల్ కార్మికులు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అట్లాగే మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఇప్పుడు సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు అందరు పెట్టారు, మాకేం అభ్యంతరం లేదు. మీరు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చేయండి, 1,000 ఉద్యోగాలు ఇచ్చేయండి, మాకేం అభ్యంతరం లేదు. మేమేం అడుగుతున్నామంటే ఉండే వాళ్ళను తొలగించగాకండి, ఉండే వాళ్ళను తొలగించగాకండి. మేము అది పదే పదిగా అడుగుతున్నాం. అట్లాగే ఇప్పటికే ఒక వాతావరణం జరుగుతుంది, ఇంజనీర్ సెక్షన్లో పనిచేసే కంపెనీ ఆపరేటర్లు కానీ, బిల్ కలెక్టర్ కానీ, అట్లాగే లైటింగ్ సెక్షన్లో పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళందరినీ తొలగియాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తుంది. మేము సహిస్తూ ఊరుకున్నాం, చూస్తూ ఊరుకున్నాం. ఖచ్చితంగా ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. మేమేం అడుగుతున్నామంటే ESIPF పెంచిన అలవెన్స్ సంబంధించి ESIPF కట్ చేయండి, అట్లాగే కార్మికులకి గుర్తింపు ఇవ్వండి అని మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్యలు కానీ పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సిఐటి. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ MRM రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుండి పౌర సరఫరాల శాఖ మాత్రులు కమలాకర్, వ్యవసాయ శాఖ మాత్రులు నిరంజన్ రెడ్లు ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివరిస్తూ, వర్షాలు సమృద్ధిగా పడినందున రైతు బంధు, రైతు బీమా వల్ల జిల్లాలో 80% అదనంగా వరి సాగు జరిగిందని తెలిపారు. తద్వారా గతంలో కంటే అధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానంతను అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ధాన్యం పండించిన రైతుల నుండి మాత్రమే కొనుగోలు చేయడానికి అనుగుణంగా, ఎక్కడి నుండి ఎంత ధాన్యం వస్తుందో అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలకు గ్రామాలను కేటాయించి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకు అవసరమైన బ్యాగులను, రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు టోకెన్ అందజేసి వారు ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్లాలో తెలియజెప్పడం జరుగుతుందన్నారు. గతంలో కంటే దాదాపుగా 40% ప్రొడక్షన్ ఈ సీజన్లో ఎక్కువగా ఉండేది సార్. దానికోసం మేము ముందు నుంచే ప్లాన్ చేస్తున్నాం, ఏ విధంగా చేయాలని. మండల్ లెవెల్లో, పిఎస్సిఎస్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కడ ఏ విలేజ్ నుంచి ఏ పిఎస్సిఎస్కు ఎంత క్రాప్ రాబోతుంది అంటే హార్వెస్టింగ్ ఆ ప్లాన్ కూడా చేస్తున్నాం. తర్వాత దానికి కావాల్సినంత ప్రొక్యూర్మెంట్, కావాల్సిన గన్నీ బ్యాగ్స్ ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ ఏంది, ఇవన్నీ కూడా చేసాము. తర్వాత సార్ మేము వాళ్ళందరికీ కూడా టోకెన్స్ ఇవ్వడం కూడా మొదలుపెట్టాం సార్. తర్వాత బయట నుంచి రాకుండా కోసం 4 చెక్పోస్టులు, ఎందుకంటే మహారాష్ట్ర నుంచి 2 మెయిన్ చెక్పోస్టులు సార్, వాటిలో కూడా ఆల్రెడీ టీమ్స్ యాక్టివేట్ అయ్యాయి పోలీస్ వారి సహకారంతో.
అక్కడి నుంచి కూడా రాకుండా చూస్తున్నాం సార్. తర్వాత సర్టిఫికేషన్ లోకల్ రెవెన్యూ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత ట్యాగింగ్ చేసిన తర్వాతనే అక్కడ పర్చేజ్ చేయడం జరుగుతుంది సార్. అయితే ఇతర కలెక్టర్స్ చెప్పినట్టుగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్, ఏంటంటే రమణీ ఛార్జెస్, తర్వాత బిల్లింగ్ ఛార్జెస్ ఇవ్వకపోవడం వల్ల కొంత పెండింగ్ ఉంది సార్. తమ చెప్పారు తమ దృష్టికి ఉందని అది పాలసీ. తర్వాత ఇంకొక ఇష్యూ యాదాద్రి కలెక్టర్ గారు చెప్పినట్టుగానే డిస్కలరేషన్, అంటే ఇప్పుడు వర్షాలు పడడం వల్ల కొంత పాడైనది కొనాలని కొంత ఫార్మర్స్ నుంచి ఎక్కువగా డిమాండ్ ఉంది సార్. దీని గురించి కూడా ఒక పాలసీ డెసిషన్ కానీ డైరెక్షన్స్ కానీ వస్తే మా కొద్ది హెల్ప్. ఎందుకంటే దేశం మొత్తంలో చాలా వరకు ప్యాడీ పండించే రాష్ట్రాలు పెరుగుతున్నాయి. గతంలో లేబుడున్నప్పుడు రాష్ట్రాలు తక్కువ పండిస్తుండే, కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ప్యాడీ పండించడం వల్ల ప్యాడీ అవైలబుల్ అన్ని రాష్ట్రాలు ఉన్నది. అలా గ్రాడ్యువల్లీ ఏమి తీసాలంటే అన్ని ప్రభుత్వాలు కూడా పునర్నిస్తున్నా లేదు. అభినందనలు ప్యాడీ వస్తుంది, రద్దీ తక్కువ రావడం వల్ల ఏ ప్రభుత్వం కూడా ఇంజక్షన్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం డెఫినెట్గా ప్రతి ఇంజక్షన్ ఈ రోజు మధ్యాహ్నం దుబ్బాక గ్రామం ధర్పల్లి మండలానికి చెందినటువంటి అక్కం గంగాధర్ నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చి కలెక్టరేట్ వద్ద చెట్టు ఎక్కి ఉరివేసుకోవడానికి ప్రయత్నించగా అతను వెంటనే ఒక వ్యక్తి చెట్టు ఎక్కి కాపాడాడు. అతనికి రేకులపల్లి గ్రామ శివార్లో 2 ఎకరాల వ్యవసాయ భూమి కలదు. అతని ప్రక్కన అతని తమ్ముడు అక్కం సత్యం కూడా 2 ఎకరాల వ్యవసాయ భూమి కలదు. ఇద్దరు ఒకే రోజు బోరు వేయించినారు. అతని తమ్ముడు భూమిలో నీళ్లు రాగా బాధితుల భూమిలో నీళ్లు పడలేదు. బాధితుడు తను పేదవాడనని, మళ్ళీ బోరు వేయించే స్తోమత లేదని, అధికారులు బోరు వేయించారని, మరియు తన తమ్ముడు సత్యం 50 మీటర్ల దూరంలో బోరు వేయడంపై అతనిపై చర్య తీసుకోవాలని కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. అందరు అమ్ముడు పోయిన రోజు రాజకీయ నాయకులు కడిగేలు పడితే మొత్తం డబ్బులు నడకన్నీ మాట్లాడుతుండ్రు పేద రైతు వ్యవసాయం చేయొద్దని చెప్పి ఉన్నారు. నేను వ్యవసాయం చేస్తాను, నాకు డబ్బు లేదు, ఎంబరో ఈతకు నా బోర్ బంద్ అని చెప్పి, నాకు బోర్ బంద్ అయిపోయింది కాబట్టి ఊరి పెట్టుకుంటా అని చెప్పేసి చెక్కినాను. అక్కడ డబ్బు లేదు, ఎంబరోని కూడా తందుకో, కర్రంని కూడా తందుకో, అందుగురించి మరి ఊరి పెట్టుకో చచ్చిపోదాం, ఊరి పెట్టుకుంటాను, నాకు పరిష్కారం అవుతలేదు కాబట్టి. ఏం పరిష్కారం? నా బోర్ గురించి, నా బోరు ఇంకో అక్కడ చేసిండు మావాడు 50 గజాల దూరం ఉండదు. ఆ బోరు నడతా, బోరు నడతలేదు. దాని గురించి వీళ్ళు చేస్తే పవన్ పట్టించుకుంటారు. ఎవరు వేసిండు ఆయన పేరు? అక్కం సత్వం. నీ పేరు ఏంటి? నీ పేరేం పేరు అన్న? నా పేరు అక్కం పెద్ద గంగాధర్. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తా. ఇప్పుడు వ్యవసాయం బాధ ఇప్పుడు 2.5 పడుతున్నది. ఇంత వర్షం పడ్డ మొన్న 15 తారీఖు వాడ రోడ్డు పెట్టుకుంటే కర్ర మధ్య చెక్ చేసిండు. చెక్ చేస్తే నా బోరు ఎప్పటి ఎక్కడ నడవాలా? నాకు 2 ఫోన్లు ఉన్నాయి, 2 ఉన్నాయి, నేను కరెంటు బిల్లు కడుతున్నా. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రకాశం జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు, అయ్యప్ప భక్తులు సైతం తీరంలో పుణ్యస్నానాలు. ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. ముఖ్యమంత్రి ఇప్పటికైనా చొరవ తీసుకొని ఆగిన బకాయిలను చెల్లించాలని కార్మికుల ఆవేదన. పగట్ పండుగ ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు వెల్లడి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆవరణలో ఓ వ్యక్తి చెట్టు ఎక్కి ఆత్మహత్య యత్నం. తన తమ్ముడు సత్యం 50 మీటర్ల దూరంలో బోరు వేయడంపై అతనిపై చర్య తీసుకోవాలని కలెక్టర్కి ఫిర్యాదు. ఇదే వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.